ఫారిన్ కంట్రీస్లో ఉండి బిగ్ బాస్ చూడలేకపోతున్నారా బిగ్ బాస్ ఎలా చూడాలి పే చేసి చూడాలా లేకపోతే ఫ్రీగా చూడాలా సో ఈరోజు ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను దీని గురించి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్ ఈస్ స్టార్టర్ నేను మీ మౌనిక ఈరోజు వీడియో ఏంటంటే తమ్ములు చూస్తేనే మీ అందరికి తెలిసింది కదా సో అదర్ ఫారిన్ కంట్రీస్లో ఉంటే కనుక బిగ్ బాస్ షో ఎలా చూడాలి ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టీవీలో కానీ ఎవరి ఇంట్లో చూసినా ఈ క్వారంటైన్ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోటు కూర్చొని ఏకైక షో ఉండి ఉంది అంటే అది బిగ్ బాస్ ఫోర్ మాత్రమే సో అదర్ కంట్రీస్లో ఉంటే బిగ్ బాస్ ఫోర్ చూడడానికి కుదరట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు సో అదేమి కాదు మనం కూడా బిగ్ బాస్ ఫోర్ చూడచ్చు సో అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను సో ఏంటంటే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ సో సీజన్ వన్ అయితే నేను చూడలేదు టూ త్రీ ఫోర్ మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్స్లోనే నేను చూస్తున్నాను సో ఆ వెబ్సైట్స్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను యాక్చువల్గా టీవీ అండ్ హాట్స్టార్ మనకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు సో మనం ఏం చేస్తామంటే ప్రతి మంత్ ఇట్లా పే చేస్తాము ఎఫ్టీవీకి అండ్ హాట్స్టార్కి లేకపోతే ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటాము సో తెలుగు ఛానల్స్ అవి చూడ్డానికి సో మేము కూడా అదే తీసుకున్నాము బట్ హాట్స్టార్ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ అయితే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి రాదు కదా అది మీకు కూడా తెలుసు సో మరి బిగ్ బాస్ ఎలా చూడాలి ఏ వెబ్సైట్లో చూడాలి పే చేసి చూడాలా లేకపోతే ఫ్రీగా చూడాలా సో బిగ్ బాస్ ఫోర్ కంప్లీట్గా ఫ్రీగానే చూడవచ్చు ఏం పే చేయక్కర్లేదు మనము సో టోటల్గా త్రీ వెబ్సైట్స్ ఉన్నాయి సో టూ వెబ్సైట్స్ గురించి నేను ఈరోజు చెప్తాను అండ్ ఇంకొక వెబ్సైట్ గురించి చెప్పను ఎందుకంటే అది కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు ఆ వెబ్సైట్ అండ్ అంత మంచిది కాదు ఒక వీడియో లైక్ లోడ్ చేస్తే పక్కన వేరే వేరే లో వీడియోస్ వస్తూ ఉంటాయి సో అది కాకుండా ఒక టూ వెబ్సైట్స్ నేను ఈరోజు చెప్తాను సో బిగ్ బాస్ ఫోరే కాదు ఇంకేం చూడొచ్చా అంటే టీవీ షోస్ చూడొచ్చు సీరియల్స్ చూడొచ్చు ఎనీ లైక్ మనకి దసరాకి దివాళికి సంక్రాంతికి టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ వేస్తారు కదా జబర్దస్త్ కానీ ఇంకా వేరే స్పెషల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మీరు వెబ్సైట్స్లో చూడవచ్చు మేబీ మూవీస్ కాకుండా మిగిలిన అన్నీ చూడొచ్చు ప్రతి ఛానల్ వస్తుంది ఆ వెబ్సైట్లో సో ఆ వెబ్సైట్ ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాము సో మీరు డెస్క్ టాప్లో చేసిన లేకపోతే ల్యాప్టాప్లో చూసుకున్న టీవీలో చూసుకున్న ఐప్యాడ్లో చూసుకున్న ఫోన్లో చూసుకున్న సేమ్ ప్రాసెస్ అండ్ మళ్ళీ చెప్తున్నాను వెబ్సైట్ చాలా సేఫ్ అండి సో ప్లీజ్ ఎవరు భయపడకండి వీడియోస్ చూడ్డానికి సో అది ఎట్లా ఆపరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో ఫస్ట్ మనం గూగుల్ పేస్కి వెళ్ళి మన తెలుగు డాట్ ఇన్ అని నొక్కుదాం సో ఫస్ట్ వన్ వస్తుంది కదా ఇదే క్లిక్ చేసుకోండి ఫస్ట్ లింక్ అండ్ ఇది హోమ్ పేజ్ లోడ్ అవుతుంది సో ఇక మీరు చూడొచ్చు న్యూస్ డైలీ సీరియల్స్ టీవీ షోస్ వీడియోస్ ఇంటర్వ్యూస్ అండ్ రివ్యూస్ సో ఇక డైలీ సీరియల్స్ సో ఇక మా జమినీ జీ అండ్ ఈటీవీ సీరియల్స్ సో మనకి ఇప్పుడు షో కావాలి కాబట్టి షో మీద క్లిక్ చేయండి సో కొంచెం కిందకి డ్రాక్ చేయండి సో ఇక్కడ చూడచ్చు మీరు బిగ్ బాస్ ఫోర్ తెలుగు షో ఎపిసోడ్ నెంబర్ థర్టీ అండ్ డే ట్వంటీ నైన్ అండ్ ఇక్కడ సైడ్కి వస్తే అన్సీన్ వీడియోస్ అని ఉంది కింద చూడొచ్చు మీరు సుమా క్యాష్ షో ఆలితో సరదాగా సో జబర్దస్త్ కామెడీ షో ఇవన్నీ ఉంటాయి సో మనం బిగ్ బాస్ మీద క్లిక్ చేద్దాం సో కిందకు కొంచెం స్క్రోల్ చేయండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రమ్ డే జీరో నుంచి కంప్లీట్ ఇప్పుడు డే ట్వంటీ నైన్ సో అక్కడ దాకా ఉన్నాయి సో ఏంటంటే ఇందులో డిజడ్వాంటేజ్ కంటిన్యూస్గా రాదు సో పార్ట్స్ లెక్కంగా ఉంటుంది కంప్లీట్ ఎపిసోడ్ బట్ మీకు యాడ్స్ ఎక్కడ లోడ్ అవ్వవు సో పార్ట్ వన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక వీడియో లోడ్ అవుతుంది సో ఇంతే కొంచెం జూమ్ చేసుకోండి చూసారు కదా షో ప్లే అవుతుంది సో ఇంతే సింపుల్ అండ్ వన్ మోర్ వెబ్సైట్ ఉంది అదేంటి అంటే మన తెలుగు మూవీస్ డాట్ సిసి సో సెకండ్ లింక్ అనమాట సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అందుట్లో ఏమేమి కనిపిస్తాయో ఇందుట్లో కూడా అవే కనిపిస్తాయి మనకి సో ఇందులో కూడా అంతే టీవీ షోస్కి వెళ్దాం వెళ్ళాక ఇక్కడ చూడండి బిగ్ బాస్ ఫోర్ తెలుగు షో డే ట్వంటీ నైన్ ఫిఫ్త్ అక్టోబర్ సో ఇంతే సో టూ లింక్స్ సేమ్ ప్రాసెస్ అండి సో ఇట్లానే ఆపరేట్ చేసుకోవాలి ఇవే కాకుండా మీరు ఇక్కడ సీరియల్స్ లైక్ ఇప్పుడు జీ తెలుగు సీరియల్స్ సో జీ తెలుగు సీరియల్స్ ఏంటో ప్లే అయిపోతాయి అండ్ మా టీవీ సీరియల్స్ సో కార్తీక దీపం అందరికీ ఫేమస్ అయిన ఇష్టమైన సీరియల్ కదా సో ఇందులో సీరియల్స్ అండ్ టీవీ షోస్ అండ్ ఇంటర్వ్యూస్ అన్నీ చూడవచ్చు మీరు సో ఇలాగే ఆపరేట్ చేసుకోవాలి ఇది సో నేనైతే టూ ఇయర్స్ బ్యాకే ఈ లింక్స్ పట్టుకున్నాను కానీ చూసాను చాలా చోట్ల మనకి బిగ్ బాస్ ఫోర్ రావట్లేదు కదా ఎలా చూస్తున్నారు ఎలా చూస్తున్నారు అండ్ నా ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం విన్నాను అండ్ యూట్యూబ్లో కొంతమంది రివ్యూస్ ఇస్తారు కదా సో ఆ రివ్యూస్ చూసి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కదా బైట్స్ సో అవి చూస్తున్నారు సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు నేను ఇలా క్లియర్ చేయడమే కాదు నా ఒపీనియన్ రివ్యూ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చకపోయినా ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళని నేను చెడ్డుగా చెప్తే కనుక ప్లీజ్ ఐఎమ్ సో సారీ నేను జస్ట్ సరదాగా నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను నేనైతే షో ఎక్కడ దాకా చూసానంటే బిగ్ బాస్ ఫోర్ సాయి కుమార్ గారు కెప్టెన్సీ తీసుకున్నారు కదా సో అక్కడ దాకా తీసుకున్నాను ఆ కాంపిటీషన్ వరకు సో లాస్ట్ వన్ వీక్ నుంచి నేను చూడలేదు సో ఆ ముందు వరకు ఎంతవరకు చూసానో నాకు ఎంతవరకు గేమ్ అర్థమైందో అంతవరకు నేను ఈరోజు రివ్యూ చేస్తాను సో ఫస్ట్ ఎవరి గురించి చెప్దామంటే గంగవ్ గారు ఆమె చాలా పెద్దవారు కదా సో ఆమె గురించి స్టార్ట్ చేద్దాము సో ఆమె చాలా కష్టపడ్డారు ఆమె లైఫ్లో చాలామంది కష్టపడతారు వాళ్ళ లైఫ్లో బట్ కొందరికి కొన్ని ఛాన్సెస్ వస్తాయి అదే ఛాన్స్ ఈమెకు వచ్చింది సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంత ఏజ్లో ఆమె ఇంతవరకు వచ్చింది సో చాలా గ్రేట్ అసలు సో ఆమె ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను సో బిగ్ బాస్ వాళ్ళు అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ఆమెని పాపం ఫస్ట్లో ఉండలేకపోయారు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది బట్ ఆడియన్స్ అయితే మనమైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాం కదా సో మేబీ ఆమె ఇంకొన్ని రోజులు ఫైనల్స్ వరకు ఉంటుందని నేను అనుకుంటున్నా నెక్స్ట్ సోహెల్ గారు సో కొంచెం అగ్రెసివ్ ఎక్కువ కొంచెం టాస్క్ పరంగా కొంచెం కోపం ఇమీడియట్గా వచ్చేస్తుంది నా లాగా నాకు కొంచెం కోపం ఎక్కువ సో ఆయన కూడా కోపం తొందరగా వచ్చేస్తుంది తొందరగా రియాక్ట్ అయిపోతున్నారు పాపం తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అండ్ కళ్యాణి గారు సో ఆమెకు చాలా పెద్ద టాలెంట్ ఉంది హరికథలు చెప్తారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు ఉన్న రోజులు బట్ కొంచెం టు ఎవరైనా ఏమన్నా అన్న తీసుకోలేకపోయారు సో తొందరగా ఎల్మినెట్ అయిపోయారు అండ్ దేవి గారు దేవి గారు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా కానీ ఎందుకు ఎల్మినేట్ అయిపోయిన నాకైతే ఇంకా అర్థం కాలేదు లాస్ట్లో సాంగ్ అయితే ఇదిగా కుమేసారు నాకైతే బాగా నచ్చింది అండ్ ది లాస్ యాక్ లాస్ట్ ఇయర్ గారు అయితే నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఆమె యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాను నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆమె చెప్పింది ప్రతీది అట్లనే ఫాలో అవ్వడానికి ట్రై చేశాను సో ఆమె ఛానల్ కూడా నేను ఫాలో అవుతాను నేను అనుకున్నాను చాలా బాగా ఆడతారు బ్యాలెన్స్డ్గా ఉంటారు అని చాలా బ్యాలెన్స్గా ప్లే చేస్తున్నారు కానీ అంత ఎఫెక్టివ్ ఇవ్వలేకపోతున్న టాస్క్ ప్రకారంగా అండ్ ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా కొంచెం మొహమాట పడుతున్నారు ఆమె సో అలా అనిపించింది హారిక హారిక ఈ మధ్యన కొంచెం అభిగారితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది నాకైతే అలా అనిపించింది కొంచెం పొసెసివ్గా ఉంది లైక్ అభి విషయంలో కొంచెం ప్రొసెసివ్గా ఉంది అండ్ డ్యాన్స్ ఇరగదీస్తారు టాస్క్ ప్రకారంగా కూడా ఆమె మ్యాక్సిమం ట్రై చేస్తుంది అండ్ సుజాత గారు సుజాత గారు ఫస్ట్లో ఆమె నవ్వేది హిహిహే అని సో ఆ నవ్వు నాకు కొంచెం నిజంగా నవ్వు అని అనిపించింది కాదని అనిపించింది ఫేక్ అని అనిపించింది కానీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సో వాళ్ళు కూడా అదొక ఫేక్ స్మైల్ అని చెప్పారు బట్ ఆ స్మైల్ అనేది ఆమె కొన్ని రోజులే కంటిన్యూ చేసింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే మాత్రం నాకు ఎక్కడ అలాంటి స్మైల్ కనిపించలేదు ఆ విషయంలో అండ్ నోయల్ సో చాలా బాగా ఆడుతున్నారు ఆయన ఈ మధ్యన కొంచెం స్లో అయినట్టు అనిపించింది ఫస్ట్లో చాలా హై పిచ్లో ఉన్నారు అండ్ మోనల్ చాలా సెన్సిటివ్ అమ్మాయి పాపం మాట్లాడితే ఏరుస్తూ ఉంటుంది బట్ షీఈస్ వెరీ కన్ఫ్యూజ్ టు చూస్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హౌస్ యాక్చువల్గా అబిని చూస్ చేసుకోవాలో అఖిల్ని చూస్ చేసుకోవాలో వాళ్ళిద్దరిని ఎవరిని నమ్మాలో సో ఆమె చాలా కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్నారు పర్వాలేదు అప్పుడప్పుడు కొంచెం బాగానే ఆడుతున్నారు ఆమె అండ్ అభి అభి గారు టాస్క్ ప్రకారంగా చాలా బాగా ఆడుతున్నారు బట్ ఫస్ట్లో కొంచెం నాకేమనిపించిందంటే మోనల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది అనిపించే తర్వాత హారిక జాయిన్ అయ్యాక కొంచెం ట్రాక్ తప్పింది ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ లేదేమో అని అనిపించింది నాకైతే అండ్ అఖిల్ అఖిల్ గురించి చెప్పాలంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన ఫీలింగ్స్ అన్నీ ఫేస్లో కనిపించిపోతాయి ఇమీడియట్గా సో ఆయనకి మోనల్ అంటే చాలా ఇష్టం అది ఫేస్లో కనిపించిపోతుంది డైరెక్ట్గా బట్ ఇది గేమ్ షో కాబట్టి ఆయన ఫోకస్ అంతా గేమ్లో ఉంటే ఆయన ఫైనల్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది సో నిజంగా ఇష్టం ఉంటే అది గేమ్లో కూడా పెట్ట ఆ ఇష్టం అండ్ బయటకు వచ్చాక కంటిన్యూ చేస్తే వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ కూడా అవుతుంది సో ఎడిటింగ్ మాత్రం బిగ్ బాస్ ఫోర్ వాళ్ళు చాలా బాగా తీస్తున్నారు లైక్ ఫస్ట్ టూ త్రీ వీక్స్ అయితే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అబ్బి గారు అఖిల్ గారు అండ్ మోనల్ది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా తీశారు బట్ బిగ్ బాస్ ఫోర్ అయిపోయే ఏమవుతుందో తెలీదు అండ్ మెహబూబ్ 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 గారు చాలా బాడుతున్నారు అండ్ డ్యాన్స్ బాగా చేస్తారు బట్ సోహెల్తో ఫ్రెండ్షిప్ చేసి ఒక్కొక్కసారి టాస్క్లో కొంచెం మ్యానిపులేట్ చేయడం లేకపోతే కొంచెం లేకపోతే మంచి ఐడియాస్ ఇస్తున్నారో లేకపోతే మ్యానిపులేట్ చేస్తున్నా నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు బట్ సోహెల్ గారు కానీ మెహబూబ్ గారు కానీ త్రూ ఆర్ జోనీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయలేరు ఎందుకంటే ఏదో రోజు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళే నామినేట్ చేసుకునే స్టేజ్ కూడా వస్తుంది అని నేను అనుకుంటున్నాను సో అప్పుడు చూడాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుందో ఓకే అమర్ రాజశేఖర్ గారు పెద్ద డ్యాన్స్ మాస్టర్ సో ఫస్ట్లో కామెడీ చాలా బాగా చేశారు ఇప్పుడు కొంచెం దేవి గారు ఎప్పుడైతే సీరియస్ అయ్యారో అప్పుడు కొంచెం తగ్గింది అని నాకైతే ఏమనిపించిందంటే విడిగా చూస్తే నార్మల్గా ఆయన చాలా మంచిగా అనిపిస్తున్నారు బట్ టాస్క్లో ఎవరైనా ఆయన కాయిన్స్ తీసేసుకున్నా లేకపోతే ఆయన ఓడించడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆయన తీసుకొలో అది సో అలా టాస్క్ ప్రకారంలో కొంచెం ఆయన ఎవరైనా దెబ్బతీయడానికి ట్రై చేస్తే మాత్రం కొంచెం కోపం వస్తుంది ఆయనకి భరించలేకపోతున్నారు అది అండ్ అవినాష్ గారు ఆయన వచ్చాక బిగ్ బాస్ షోలో చాలా కామెడీ పెరిగింది చాలా యాక్టివ్ పర్సన్ అండ్ గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు అండ్ సాయి కుమార్ గారు ఆయన ఆయన నాకు అంతా బయట ఆయన గురించి పెద్ద ఏమీ వినలేదు నేను బట్ ఓకే అంత కామెడీ ఎక్కడా కనిపించట్లేదు నాకు బట్ ఆయన కెప్టెన్సీ టాస్క్ మాత్రం చాలా బాడరు ఇంకో అమ్మాయి ఉంటుంది ఎవరు దివి ఇంకొక బక్క అమ్మాయి ఉంటుంది అవినాశ్ ఎక్కువ ఉంటుంది అన్న దివి దివి గారు చాలా పొరుక్కు ఉంటారు బాబు ఎక్కడి నుంచి తెస్తారో ఆమెకి హస్బెండ్ నాకు తెలియదు కానీ సో బాగానే ఆడుతున్నారు అయితే ఆమె అబి హారికతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సో చూడాలి గేమ్ ఎలా ఆడతారు ఇంకా సో చూడాలి గేమ్ ఎలా ఆడతారు ముందు ముందు అండ్ హర్యానా పిట్ట కొంచెం కూతగానం అని అంటారు కదా సో అలాగే ఆడుతుంది అమ్మాయి చూడడానికి చాలా సన్నగా ఉంటారు కానీ వాయిస్ కానీ తన కాన్ఫిడెన్స్ కానీ చాలా హై పిచ్లో ఉంటుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ గేమ్ కూడా నాది నేను ఆడతాను అన్న కాన్ఫిడెన్స్తోనే గేమ్ ఎంతసేపు ఆడుతూ ఉంటుంది అండ్ క్లియర్గా చెప్తుంది కూడా తనకి ఎలా కావాలి గేమ్ నేను ఎలా ఆడతాను అని తను ఓపెన్ అయి చెప్పేస్తుంది సో ఇది రివ్యూ ఒకవేళ నేను చెప్పిన వాళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ నన్ను క్షమించండి నేను ఏదో ఇది సరదాగా చెప్పాలని అనుకున్నాను చెప్పానని అనుకుంటున్నాను బట్ ఇష్టమైన పర్సన్స్ ఉంటారు కదా కంటెస్టెంట్స్ సో వాళ్ళకి కొంచెం ఆపోజిట్కి ఏమైనా చెప్పు ఉంటే ఐఎమ్ సో సారీ నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి గంగవ్ గారు అండ్ అరియానా సో వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి ముందు ముందు ఎపిసోడ్స్లో మేబీ చేంజ్ అయిపోవచ్చు కూడా సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బిగ్ బాస్ చూసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి క్వారంటైన్ టైంలో నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొరిస్తాను అండ్ మీకు అర్థం కాకపోతే ఎలా ఆపరేట్ చేసుకోవాలో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూడండి అండ్ బిగ్ బాస్ మీదే కన్ను వేయడం కూడా కాదు నా ఛానల్ మీద కూడా ఒకసారి ఒక్క కన్నేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్